ఆ రోజు ఆ కేసు టీవీ బాంబు కేసులో నేను లేదా? నేను లేదు. ఓకే ఓకే. ప్రతి విషయంలో కూడా అంటే పరిటాల యూజ్ నుంచి బయటకు వచ్చినా, మీరు యూజ్ నుంచి బయటకు వచ్చినా బాగా క్లోజ్ ఉన్నారు ఆయన విషయంలో. ప్రతి విషయంలో కూడా మీరు ఆయనకు సలహాలు సూచనలు ఇస్తూ వచ్చారు, ప్రతి అంశంలో కూడా ఉంటున్న మీరు. అయితే పరిటాల రవీంద్ర గారు ప్రత్యర్థులకు టార్గెట్ అయినప్పుడు ఎందుకు వేపకుండా రాజన్న ప్రత్యర్థులకు టార్గెట్ కాలేకపోయారు? అంటే నేను ప్రత్యర్థులకు టార్గెట్ అయినానా లేదనే దానికి ఆయన కంటే నాకే బలమైన మిత్రులు శత్రులు ఉన్నారు. అంటే రాజకీయంగా నాకు వ్యక్తిగతంగా ఎవరికి శత్రుత్వం లేదు. నేను శత్రువు వచ్చినా కూడా ఆయన న్యాయమైన సమస్య అయితే నేను ఆయనకే సపోర్ట్ చేసేవాడిని, అది నా లక్షణం. అట్లయి నేను సేవ్ అయ్యాను. కానీ నేను ఒక పద్ధతిలో నేను తప్పైనా ఒప్పైనా మాదే కరెక్ట్ అనే పద్ధతిలో నేను ఎప్పుడూ వెళ్ళలేదు. దాని నుంచి నేను బతికాననే నేను అనుకుంటాను. నా మనోధైర్యమే నన్ను కాపాడింది. కానీ నేను రవి తర్వాత నేనే టార్గెట్ శత్రువులకి. మీరు ఇలాంటి శత్రువులు ఎక్కువ మీకు ఉద్యమాల్లో పనిచేశారు, ఇక ఫ్యాక్షన్ నేపథ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, అంటే అప్పట్లో మీకు వివాహాలు ఎలా జరిగాయి? అసలు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా మేమైతే ఎప్పుడు సంపుడాలు కానీ శత్రువు పైన దాడి చేయడం కానీ చేయలేదు. మేము రైట్ రాయలుగా ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడామే కానీ కొట్లాడి భూములు పంచడము, వాళ్ళు వస్తే ఎదిరించి మాట్లాడము, ఊర్లోకి వస్తే పంచాయతీలు చేసి ఇది మీది తప్పు మాది రైటు అనే పద్ధతిలోనే మేము ప్రజా సంఘాల ద్వారానే ప్రజల్లో కూర్చొని మేము ఉద్యమం నడిపాము. కానీ మేము అజ్ఞాతంలో ఉండి ఉద్యమం నడపలేదు. ఓకే, మరి పరిటాల రవీంద్ర గారు అజ్ఞాతంలో ఉద్యమం నడిపారంటారా? పరిటాల రవి కూడా చెప్తున్నా ఆయన అజ్ఞాతంలో పార్టీ అమ్ముడు ఆయన సేవ చేసుకోవాలనే పార్టీ ఆయన తీసుకెళ్ళింది. కానీ ఆయన ఏమి ఉద్యమం లేకపోయి ఉద్యమం నడపలేదు. ఆయన మీరు ముందు పెళ్లి చేసుకున్నారు? పరిటాల రవి గారు పరిటాల రవి ముందు నాకన్నా. ఓకే ఓకే, ఆయనకే ముందు ఆయన మేమే పెళ్లి చేసాం. ఆ రోజు మాకు పిల్లనిచ్చే వాళ్ళు లేరు, వాళ్ళకి పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు. ఎవరికి? కొండన్న కూతురుని పెళ్లి చేసుకునే వాళ్ళు లేరు, మాకు పిల్లనిచ్చే వాళ్ళు లేరు. అదేంటది? ఆ రోజు పరిస్థితులు అట్లున్నాయి, ఆర్థిక వనరులు లేవు. ఇప్పుడు వాళ్ళకి పూట గడవడమే కష్టమే, ఇక్కడ పెళ్లినిచ్చేది బరువే. ఎవరికి? రవికి. ఇంక ఎవరు ఇవ్వరనే ఉద్దేశంతో మేము ఆయనతో బై ఫోర్స్ చేసి మేము అమ్మాయిని పెళ్లి చేసాము. ఆ రోజు కూడా వాళ్ళకి ఏమి ఇష్టం లేదు. ఎవరికి? కొండన్న వాళ్ళకు. అంటే ఫోర్స్ అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇవ్వకపోతే మేము ఎత్తుకెళ్ళైనా పెళ్లి చేసుకుంటాం అంటే మాకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి. స్వేచ్ఛ అంటే ఎలా అంటే, ఇంకా దగ్గర బంధువులు. ఇప్పుడు వాళ్ళు ఇల్లు బంధువులే, ఇల్లు ఇది ఇల్లు. ఇంకా ఎప్పుడు 24 గంటలు మేము లేసేవాళ్ళమే. అమ్మాయిని కూడా మేము గిల్లు కజ్జి ఆడేవాళ్ళం. ఎప్పుడో ఒకసారి నేను ఎత్తుకుపోతాము, నేను పెళ్లి చేసుకుంటాము అనేవాళ్ళం పిల్లప్పటి నుంచి అమ్మాయిని. అంటే ఆ చనువుతోటే ఆ రోజు ఇంకా మేమే అందరం నిర్ణయించుకొని ఆయనకు మిట్ట మధ్యాహ్నం పెళ్లి చేసాం. ఇది బిస్కెట్ టీనే అంత తప్ప పట్టణ రవీంద్ర గారి పెళ్ళియా? ఎక్కడ చేశారు? స్తూపం దగ్గరే. స్తూపం దగ్గరే? ఓకే, స్తూపం దగ్గరే తాళి కట్టారు. కమ్యూనిస్ట్ భావజాలం ప్రకారం ఈ తాళి అవి కట్టరు కదా, మరి స్తూపం దగ్గర ఎలా తాళి కట్టించారు? తాళి లేదు, ఏది లేదు, పూలదండలు మార్చుకోవడమే ఆ రోజు అంతే. ఓకే, ఎవరికి పూలదండలు మార్చేశారు పట్టణ రవీంద్ర గారికి? ఓకే, అంటే వివాహం కూడా మీరే చేశారు. మరి వివాహం మీరు చేశారు, ఆయనకు అన్నీ ఉండి ఉన్న మీరు, మీరు ఎందుకు పరిటాల రవీంద్ర గారిని వ్యతిరేకించి బయటికి రావాల్సి వచ్చింది? అసలు పరిటాల రవిని వ్యతిరేకించి నేను బయటికి రాలేదు. మరి మీరు వ్యతిరేకించకపోయినా మీరు అంత సఖ్యతగా ఉన్నా కనకానపల్లి ఎంపీపీ ఎలక్షన్లో, అంటే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో రమణారెడ్డి వర్గీయుడిగా ముద్రపడ తగరకుంట ప్రభాకర్ పరిటాల రవీంద్ర గారి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే టీడీపీలోకి వచ్చిన తర్వాత, పరిటాల రవీంద్ర గారు అనుచరుడుగా వచ్చిన తర్వాత, అప్పటి వరకు చాలా ప్రాధాన్యత పరిటాల రవీంద్ర గారు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న రాజన్న గారి యొక్క ప్రాధాన్యత తగ్గిపోతూ వచ్చింది అన్నారు, కారణం ఏంటి అసలుకి? కారణం ఏంటంటే, అప్పుడు ప్రభాకర్ని ఫస్ట్లోనే ఎంపీపీ చేయాలన్నప్పుడు నేను చెప్పాను కదా, ఇంతవరకు మాలపాటి వెంకటేశ్వరరావు మా దగ్గర వచ్చి చిచ్చు పెట్టాడని. అది మొదటిది. ప్రభాకర్ను ఎంపీపీ చేయాలనుకున్నప్పుడు మేము వ్యతిరేకించాం. ఓకే, ఆయన వాడు కమ్యూనిస్టు భావాలు లేవు, బూర్జువా మనస్తత్వం ఉన్నాడు, పోయి రెడ్లు కింద దాసోహం చేశాడు, మనల్ని చంపడానికి కూడా వాడు మొదటి వచ్చి చేశాడు. అటువంటివన్నీ మీరు ఎటు చేస్తారు? పార్టీలోకి పిలిచినప్పుడు మనం పనిచేయమనండి, కొన్ని సంవత్సరాలు తర్వాత వాడు మారితే మనం వానికి విలువిద్దామని చెప్పి నేను ఆ రోజు వ్యతిరేకించాను. అది మా మధ్య చిచ్చు పెట్టడానికి కూడా నేను ఆర్కే మొదటి పెట్టాడు. మా పార్టీ ఇప్పుడు కొండపల్లి సీతారామయ్య వర్గాన్ని నక్సలైట్ ఉద్యమాన్ని ఎటు నీరుగార్చాడు, మా ఉద్యమాన్ని కూడా ఇటు నీరుగార్చాలనే ఉద్దేశంతో మా లేక దిగాడని చెప్పాను. ఆయన మా ఉద్యమాన్ని కూడా అటు నాగూర్ రవికి మనస్పర్తలు రావడానికి కూడా ఆయనే కారకుడు అని చెప్పాను కదా, ఆయనే చేశాడు ఇదంతా. ఓకే.